హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ చూపించిన వంట చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, ఇంకా చాలా యమ్మీ రెసిపీ. అప్పట్లో వాళ్ళు ఇలాంటివన్నీ తిని చాలా బలంగా చాలా హెల్తీగా ఉండేవాళ్ళండి. ఈరోజు మా అమ్మమ్మ చూపించే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందుకోసం ముందుగా ఒక బౌల్లో సొద్దపిండి తీసుకోవాలండి. సొద్దపిండి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ప్లెయిన్ వాటర్తో రొట్టె పిండికి కలుపుకున్నట్టుగా పిండిని కలిపేసుకోవాలి. సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని. తర్వాత పెద్ద సైజులో బాల్స్ చేసేసుకొని వెట్ క్లాత్ని తీసుకొని అందులో రొట్టెకి ఒత్తుకున్నట్టుగా ఒత్తేసుకొని ఇట్లాగా పెన్నం మీద కాల్చేసుకోవాలండి. ఆయిల్ ఆర్ గీతో రొట్టెలన్నీ కాల్చేసుకోండి. తర్వాత నేను మూడు రొట్టెల్ని ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రొట్టెని ఇట్లాగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. మరీ చిన్నవిగా అవసరం లేదు, అట్లాగే పెద్దవిగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియం సైజులో పీసెస్గా కట్ చేసేసుకోండి. ఈ రెసిపీ మా అమ్మమ్మ చూపిస్తున్నారు, అట్లాగే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు లాక్డౌన్ కదా, సో అందుకోసం ఇట్లాగ ఇంట్లోనే ఉండి హెల్దీ రెసిపీస్ అన్నీ మా అమ్మమ్మ నుంచి తెలుసుకొని నేర్చుకొని మీకు కూడా చూపిస్తున్నాను. స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసేయండి. తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం క్వాంటిటీ మూడు రొట్టెలకి పావు కిలో తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి స్వీట్నెస్ అనేది. తర్వాత ఈ బెల్లము ఒక చిన్న రోట్లో వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో అందుకోసం మేము ఇట్లాగా రోట్లో వేసుకొనే దంచుకోవడమే ప్రిఫర్ చేసాము. ఇట్లాగా బెల్లం మొత్తం మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇది రోట్లో నుంచి తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న రొట్టె ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా రోట్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇవి మరీ పేస్ట్ లాగా అవ్వదు, కానీ స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే దంచితే అవుతాయి. టైం పడుతుందన్నమాట, కొంచెం మిక్సీలో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ మనము దంచుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. ఇది సొద్ద రొట్టెలు కాబట్టి కొంచెం చూసుకొని తినండి లిమిట్గా, లేదంటే ఎక్కువగా తింటే కనుక కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం ఇది లిమిట్లో తినాలి. అట్లాగే మనకి సొద్ద రొట్టెలు పడతాయో లేదో కూడా చెక్ చేసుకొని తినాలండి. పీసెస్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని దంచుకోండి. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం కూడా యాడ్ చేసుకొని మొత్తం తిరిగి దంచేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం రొట్టెలకి పట్టేలాగా బాగా దంచేసుకోవాలండి. బెల్లం మొత్తం ఒకేసారి యాడ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోండి. అమ్మమ్మ, ఏంటి ఈరోజు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది ఏంటి, దీనివల్ల ఉపయోగాలు? సొద్దరొట్టె ఇవరకు మేము ఇది చేసేవాళ్ళము, బలంగా ఉంటారని ఆరోగ్యంగా. బెల్లము రొట్టె నెయ్యి కలిపి తింటాము ఆహారమని అని తింటాము. ఇదేనికి ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఇవి తింటే? ఆరోగ్యానికి మంచిది, గుండెలో నొప్పి వచ్చే తింటే మంచిది. అప్పుడు ఇయ్యే తినాలము, హాస్పిటల్ అయ్యేదేవు కదా, ఇదే ఆహారము. గుండెలు నొప్పి వచ్చిన ఆరోగ్యం బాగాలేకుండా ఇది తినేవాళ్ళము, బలమైన ఆహారం. తర్వాత నేను కూడా ట్రై చేస్తున్నానండి, నాకు కూడా వస్తుందా లేదా దంచడం అనేది చూస్తున్నాను. సో మా అమ్మమ్మ దగ్గర నుంచి ఈ రెసిపీ నేర్చేసుకున్నాను, నాకు కూడా వచ్చేసింది. దంచేసుకున్నది మొత్తం ఇట్లాగా బౌల్లో వేసేసుకున్నామండి. ఇది మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత బెల్లం ఇంకా రొట్టె మొత్తం ఒకసారి హ్యాండ్తో ఇలాగ మిక్స్ చేసేసుకోండి. ఎక్కడైనా కలవాల్సింది ఉంటే కనుక మొత్తం రొట్టెలకి పట్టేస్తుంది. ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 7-8 టేబుల్ స్పూన్స్ దాకా ఘీ యాడ్ చేసేసుకోండి. ఘీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి మొత్తం రొట్టె పిండికి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ బెల్లం రొట్టెలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.